పవర్పాయింట్ రెడీగా ఉందా? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ప్రే స్టార్ట్ చేయండి సార్. ఎస్ సార్ స్తోత్రములు 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 పరిశుద్ధుడా ఆదరణమైన దేవా, మీకు వందనాలు తెలియజేసుకున్నాము తండ్రి. ఆయన మరి యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, నామాన్ని కనపరచడానికి, ఆయన మీ దివ్యమైన ఆయన సన్నిధిని అనుభవించడానికి మీరు మాకు దయచేసిన అవకాశాన్ని బట్టి ఎందరికో లేని ఆ భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసారు, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఆయన సాయంకాల సమయంలో నాయన చల్లటి వేళల్లో నాయన మీరు మాతో మాట్లాడుచు నాయన ప్రతి దినము ఆదాము అప్పుడు నాయన అవ్వలతో ఏ విధంగా ముచ్చటించారో ఆ విధంగా మీరు మాతో నాయన ప్రతి దినము నిత్య జీవ మాటలు ముచ్చటించుకున్న విధానాన్ని బట్టి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన సంపూర్ణ క్రైస్తవ జీవితానికి కావలసిన 16 కోణాల గురించి మీరు మాతో మాట్లాడుచుండగా నాయన మేము నాయన ప్రతి ఒక్క కోణమును తండ్రి ఆహారము వలె నాయన మిమ్మల్ని వశపరుచుకుని నాయన మీకు నాయన ప్రియురాలుగా ఉండేటటువంటి నాయన హారములు నాయన ప్రతి ఒక్కటి మేము ధరించుకుని తండ్రి 16 క్రైస్తవ జీవితాన్ని మేము జీవించడం మీరు చూపించమని అడుగుతున్నాం. ఆయన రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నాయన సేకరించి సమకూర్చండి తండ్రి, మీకు వందనాలు. సమయానికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి నాయన మీ మాటలు నాయన నిత్య జీవ మాటలు నాయన మేము పొందుకొని మా జీవితాల్లో నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాం. సమస్త మహిమ ఘనత ప్రభువు మీరే పొందుకోమని కీర్తనలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అది హోస్ట్ ఇస్తా సార్. ఎస్ నీరజ్ నువ్వు కూడా చూడమ్మా హోస్ట్ చేస్తా. అంకుల్ నేను మొబైల్ లో ఉన్నాను, ల్యాప్టాప్ లో లేను. ఓకే ఓకే సరే నాన్న. ఓకే సార్. రూతు రూతు సిస్టర్ అంటే ప్రమీల గారు రాసిన పాట సార్. ఓకే ఓకే వండర్ఫుల్, వెరీ గ్లాడ్. ఎస్ సార్, ప్రమీల గారు తన ఇంటర్మీడియట్ చదువుకునే వయసు సమయంలో తనకున్న కష్టాలని ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి ఈ పాట రాసుకున్నారని చెప్పారు సార్. అంటే సుదర్శన్ రాజు గారు వైఫ్ సార్? వైఫ్ సార్. ఓకే ఓకే, ఒకవేళ వస్తే వాళ్ళు పాడితే బాగుంటది అన్నారు. ఏ వయసులో అండి, ఎప్పుడు రాసుకున్నారు ఆవిడ? ఇంటర్మీడియట్ సార్, ఇంటర్మీడియట్ వయసు అండి సార్. ఓకే ఓకే సార్, పర్లేదు మీ మీ వాయిస్ లో విందాం. సరే సార్. నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా. నేను చూడగలిగినా చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు యేసయ్యా. రాజునైనను పేదనైనను కలిమి కలిగినా రాజునైనను పేదనైనను కలిమి కలిగినేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలోకం నా ధ్యాస కవయ్యా. నీ చిత్తమే సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాస కవయ్యా. నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా. లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా నీ ఆత్మతో నన్ను నడిపించుమా. ప్రతి అడుగు నీలా నన్ను మార్చేందుకు నీ ఆత్మతో నన్ను నడిపించుమా. ప్రతి అడుగు నీలా నన్ను వేసేందుకు
నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా సారి పైనున్న మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము సారి పైనున్న మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము ఉన్నవి అయినా రాబోవునవైనా ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నను ఎడబాయనీయకు నీ ప్రేమ నుండి నను ఎడబాయనీయకు నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు యేసయ్యా రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నాలో కన్నా ధ్యాసకవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు యేసయ్యా నీ కౌగిటిలో నన్ను దాచు యేసయ్యా హల్లెలూయా పార్టిసిపెంట్స్ ని డిసేబుల్ చేయండి పార్టిసిపెంట్స్ యానిటేషన్ డిసేబుల్ చేయండి మీరు పీపీటీ అది ఏది షేర్ చేసినా డిసేబుల్ చేయకపోతే ఎవరో చేతితో పట్టుకుంటారు అనుకోండి జూమ్ చేయాలనుకుంటే గీతలు పడిపోతాయి అన్నమాట అవును సార్ ఓకే రైట్ నెక్స్ట్ దేశమును స్వస్థపరచు పాట పాడుకున్నాం సార్ ఎస్ సార్ ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము మనసు కలిగి నీ మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి
పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా ప్రార్థించే పెదవులు కలిగి నీకను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా నీ మందిరముగమే నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము అభిషేకించుము దేవా పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా శరణము శరణమయ్యా శరణము శరణమయ్యా సార్ తోడయ్యందువు యేసు తోడయ్యందువు అనే పాట పాడుకుందాం. Yes. సార్ మీ ఆడియో ఆగిపోయింది. అందరు మీ ఆడియో రావట్లే. నన్ను నడిపించును
పచ్చిక గల చోట్ల నన్ను పరుండదేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయనే సేదదీర్చును, నా ప్రాణమునకు ఆయనే సేదదీర్చును. నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా, ఏ అపాయమునకు భయపడకుందును. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా, ఏ అపాయమునకు భయపడకుందును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచి, నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచి, నూనెతో నా తలను అంటి ఉన్నావయా, నూనెతో నా తలను అంటి ఉన్నావయా. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి. నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, మా బ్రతుకులు నింపితివి. చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసెదా, చిరకాలము నీ సన్నిధిలో నీ వాసము చేసెదా. నీ చిత్తములోనే నిలిచి ఉండెదా, నీ చిత్తములోనే నిలిచి ఉండెదా. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. యెహోవా కాపరిగా ఉండు కాలమంతా, కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా. ఏమి కలుగదు ఏ తెగులు అంటదు, ఏమి కలుగదు ఏ తెగులు అంటదు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. హల్లెలూయా. అందుగారు సంగమ పాట పాడండి. సంగమ. ఎస్ సార్, ఎస్ సార్. సంగమ క్రైస్తవ సంఘం అనే పాట పాడుకుందాం అండి. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం. రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు,
రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజయత చూపుమా. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. ఒకటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. శోధనలైన శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, శోధనలైన శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములో నీ ఉండకుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములో నీ ఉండకుమా. మనసు మార్చుకొని మన్నాను భుజించు, క్రొత్త పేరును కలిగి ఉండుమా. మనసు మార్చుకొని మన్నాను భుజించు, క్రొత్త పేరును కలిగి ఉండుమా. అబద్ధ ప్రవచనలకు చోటు నీచిన తుయతైరలా నీ ఉండకుమా. అబద్ధ ప్రవచనలకు చోటు నీచిన తుయతైరలా నీ ఉండకుమా. కలిగిన దానిని పట్టుకొనుమా, వీకువ చుక్కను పొందుమా. కలిగిన దానిని పట్టుకొనుమా, వీకువ చుక్కను పొందుమా. పేరుకు మాత్రమే జీవిస్తూ సాదీసులా మృతుడవ్వకుమా. పేరుకు మాత్రమే జీవిస్తూ సాదీసులా మృతుడవ్వకుమా. జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా. జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా. ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా. ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా. కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా. కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజయత చూపుమా. ఉమ్మి
స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా విజయత చూపుమా విజయత చూపుమా హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా చూడండి ఈ పాటలన్నీ కూడా దా ఒక వర్తమానం కదండి వర్తమానాల నుంచి పాటలు వచ్చాయి కాబట్టి పాటలు పాడేటప్పుడు మనం ఇంతకు ముందు నేర్చుకున్న వర్తమానాలని జ్ఞాపకం చేసుకుంటాం రైట్ మరి మనం సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళక ముందు క్విజ్ ఇవి మీరు నోట్స్లో రాసుకోండి నోట్బుక్లో అన్ని రాసుకోవాలి ఎందుకంటే అవి మీకు ఉపయోగపడతాయి మీరు కూడా సండే స్కూల్ టీచర్స్గా ఉండేటప్పుడు పిల్లల్ని యూత్ని మీరు ప్రభు వాక్యంలో పెంచడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా సారీ ఒక్క నిమిషం ఉండండి ఒక నిమిషం లైట్ రైట్ ఓకే మనం ఎక్కడి వరకు చేసుకున్నామండి ఇది మనం ఎంతవరకు ఆనంద్ గారు ఎన్నో క్వశ్చన్ వరకు అయ్యింది మంది చెప్పండి అమ్మా నోవాహు జలప్రణయం గురించి అడిగారు కదండి 7వ అధ్యాయంలో ఓకే అమ్మా అంటే జీవరాశులు సముద్రంలోని ఏమి చనిపోలేదని చెప్పాడు పాస్టర్ గారు అవునండి అవునవును ఓకే రైట్ ఇది అయిపోయింది అంటే జల ఏమనుకున్నాం జలచరములు ఓడలో ఉన్న జీవులు నోవాహు కుటుంబం నశించిపోకుండా తప్పించుకున్నారు కదండి ఇంతవరకు రాసుకున్నారు కదా అందరూ కూడా లాస్ట్ లో మీ ఆదికాండం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ పీపీటీ అందరికి పంపించేస్తా అంటే మధ్యలో ఏమైనా తప్పులు ఉంటాయేమో సరి చేసుకోవాలన్నమాట అందుకోసం రైట్ నెక్స్ట్ యాక్చువల్గా
ఓకే 14వది చూడండి 15వ వచనం క్వశ్చన్ చూడండి. ఈ భూమి మీద దేవుని దృష్టిలో కృప పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అది చిన్నదే నేను అడుగుతాను, ఉండండి ఎవరు చెప్పేకండి. నేను చిన్నపిల్లలు ఈసారి అడుగుతాను, ఒక నిమిషం. నేనేం చేయాలంటే ఫస్ట్ ఎలా తీసేయాలి, ఎలా పార్టిసిపెంట్ తీసేయాలి, అందరినీ మ్యూట్ చేయాలి కదా. ఓకే చేశాను. ఓకే జాయ్ అండ్ లిల్లీ, జాయ్ అండ్ లిల్లీ మైక్ ఆన్ చేసుకోండి. రిఫరెన్స్ చెప్పు. అలా కాదు, ఈ భూమి మీద దేవుని దృష్టిలో కృప పొందిన మొట్టమొదటి వ్యక్తి అన్నాను. వ్యక్తి చెప్పాలా సార్? జాయ్ అండ్ లిల్లీ వాళ్ళతో చెప్పించండి, వాళ్ళకి వాక్యం చూపించండి, ఆ వాక్యం ఎక్కడుందో వాళ్ళతో చదివించండి. అందరు మిగతా వాళ్ళు కూడా చదువుకోండి. ఈ భూమి మీద దేవుని దృష్టిలో కృప పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మీరు అందరూ బైబుల్ చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆల్సి తెలిసిపోతుంది మీకు. దొరికిందా వాక్యం? వాళ్ళతో చదివించండి. ఓకే ఈలోగా ఇంకెవరైనా రెడీగా ఉన్నారా? చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎవరున్నారు? జోయస్ చెప్తాడట, జోయస్ జోయస్ చెప్పినైనా ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. వండర్ఫుల్, వెరీ గుడ్. అయితే మరి జాయ్ అండ్ లిల్లీ కూడా చదువుతారు అది. అంటే యాక్చువల్గా పరిశుద్ధాత్ముడు ఆ వచనం రాయించాడు. అలా అయితే మరి ఆదాం పేరే చెప్పుకో ఫస్ట్. దేవుని కృప పొందిన వాడెవరు ఫస్ట్? అంటే మామూలుగా చెప్పాలంటే ఆదాం కదండి, దేవుని కృప పొందే సృష్టించబడ్డాడు. తర్వాత వీళ్ళందరూ కూడా కృప పొందిన వాళ్ళే, కానీ పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ భూమి మీద దేవుని దృష్టిలో ఫస్ట్ కృప పొందిన వాడుగా రాయించాడు అంతే. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కృప పొందారు, కాకపోతే రిజిస్టర్గా వీళ్ళు అనమాట. నెక్స్ట్ చూడండి, డాష్ దేవునితో కూడా నడిచిన వాడు ఖాళీని పూరించండి. ఈసారి గ్రీష్మ ఉండండి, గ్రీష్మ తొందరపడుతుంది. ఈసారి కొంచెం గ్రీష్మ అన్నాడు, గ్రీష్మ చెప్పమ్మా, గ్రీష్మ చెప్పు, మైక్ ఆన్ చేసుకో, చెప్పమ్మా గ్రీష్మ చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు. ఎవరు డాష్ దేవునితో కూడా నడిచిన వాడు? ఏంటమ్మా? ఏమని చెప్పారు? ఎవరు ఎవరు నడిచారు? ఎవరు పేరు చెప్పమ్మా. ఓకే మళ్ళీ ఒకసారి జాయ్ హనోక్, రిఫరెన్స్ చెప్పు. ఓకే ఎంతమంది జాయ్ చెప్పిన దానికి సపోర్ట్ చేస్తారు? ఎంతమంది సపోర్ట్ చేస్తారు? దేవునితో కూడా నడిచిన వాడు ఆ మాట బైబుల్ అలాగుంది, బైబుల్ అలాగే ఉంది. నిర్మలమ్మ డౌన్ చెప్పారు, నిర్మలమ్మ చెప్పమ్మా. ఎవరు మైకాల్ చేయనమ్మా, మైకాల్ చేయను. ఓకే అమ్మ చెప్పమ్మా,
నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. 9వ వచనం అన్న, 6:9. అది అది కూడా చెప్పుకున్నాం సండే స్కూల్ లో. అది కాబట్టి హనోకు నడిచాడు, హడోకు నడిచినట్టుగా పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు, నోవహు నడిచినట్టుగా పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు. అలాగని మిగతా వాళ్ళు నడవలేదని కాదు. హనోకు దగ్గర హనోకు దేవునితో నడిచిన తర్వాత అని రాయబడిందన్న. మీ డాష్ లో దేవునితో కూడా అన్నారు కదన్న, అది ఇక్కడికి వచ్చిందన్న. ఓకే ఓకే రైట్. కాబట్టి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అది మనం గమనించాలంట. హనోకు ఒక్కడే కాదు, నోవహు నడిచాడు, అందరు నడిచారు, దేవునితో నడిచవలసి ఉన్నారు. కాబట్టి మనం కేవలం హనోకుతో ఆగిపోకూడదు కదండి, మనం హనోకుతో ఆగిపోకూడదు, బ్రెయిన్ ఫిక్స్ చేసేయకూడదు మన జీవితంలో. మనం ఓపెన్ మనం అంటే మనం ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఇంతకు ముందు మనం విన్నదే ఫిక్స్ చేసుకుంటాం, దాన్ని కొత్తగా ఓపెన్ చేయం మన బ్రెయిన్ ని, అందువల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. కాబట్టి అందరు కూడా ఆ విషయం ఆలోచించండి. మనం చదివేటప్పుడు ఓపెన్ మైండ్ తో చదవాలి, ఫిక్స్డ్ మైండ్ తో చదవకూడదు. ఓకే, బైబిల్ చదివేటప్పుడు. ఓకే నెక్స్ట్ ది సారీ నోవహు తయారు చేసిన ఓడకు ఓనర్ ఎవరు? ఈసారి పెద్దవాడు ఎవరైనా? నోవహు తయారు చేసిన ఓడకు ఓనర్ ఎవరు? ఆ వాక్యం అంటే ఆ వాక్యంలో అర్థం అలా ఉంటుందన్నమాట. ఇంకో విషయం మీకు ఉండమ్మా, ఇంకా పెద్దవాళ్ళ ఇంకా ఎవరికి ఇద్దాం, మీకు తెలిసిపోయింది అనుకోండి. నోవహు తయారు చేసిన వాడకు ఓనర్ ఎవరు అంటే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్గా అడిగాను. ఇంకోటి మనం వరుసగా వెళ్తున్నాం కదండి, వరుసగా వెళ్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ప్రశ్నకి జవాబు తర్వాత ఇది ఉంటుంది అలా అనమాట. అది కూడా ఒక లాజిక్ మీకు తెలుసుకోవడానికి. స్టెఫీ చెప్తాలి, మైక్ ఆన్ చేసుకోమ్మా. 6:13 చితిసారకపు నాడుతో నీ కొరకు ఓడను చేసుకొనము, దేవుడు నోవాహుతో చెప్పు. అప్పుడు ఓనర్ ఎవరు అవుతారు? దేవుడా? దేవుడు, యెహోవా దేవుడు. ఓకే, అయితే ఇప్పుడు ఉండండి, ఆనంద్ గారికి ఏదో జవాబు దొరికింది, చెప్పండి ఆనంద్ గారు. సార్, ఆదికాండము 6:22 దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను. అప్పుడు ఓనర్ ఎవరు అవుతారు? ఓనర్ దేవుడు అవుతారు సార్. అయితే నా జవాబు ఏంటంటే నోవహే ఓనర్, ఎందుకంటే నీ కొరకు అన్నాడు కదా. అవును సార్, నీ కొరకు. స్టెఫీ వాక్యం అయితే చదివింది కానీ అందులో నీ కొరకు అనే మాటను తను మిస్ అయింది. కాబట్టి నోవహు తయారు చేసిన వాడికి ఓనర్ నోవహే, దేవుడు కాదు. ఇంకోటి మనందరికి కూడా దేవుడు ఓనర్షిప్ మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరికి ఓనర్షిప్ ఇస్తాడు. మనకి అనేకం, ఇప్పుడు 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. 5 తలాంతులు వాడు, సారీ, 5 తలాంతులు వాడు ఇంకొక 5 తలాంతులు తెచ్చినప్పుడు ఆ 10 తలాంతులు తీసేసుకున్నాడు ఆయన యజమాని? తీసుకోలేదు. ఏం చేశాడు? తిరిగి ఇచ్చాడు కదా, ఇచ్చి ఇంకా అనేకమైన మీద ఇస్తానన్నాడు. కాబట్టి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనకు ఓనర్షిప్ ఇస్తాడు, మహిమ తన రాజ్యంలో కూడా ఓనర్షిప్ ఇస్తాడు. విఆర్ గోయింగ్ టు బి ఓనర్స్ టు హెవెన్, హల్లెలూయా. ఓకే అండి, దేవుడు మనకి ఏ ప్రాజెక్ట్ ఇస్తాడో ఆ ప్రాజెక్ట్కి మనం ఓనర్స్ అవుతాము. కాబట్టి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు భయపడకండి, మీరు సంతోషించాలి, ఎందుకంటే అది మీకు ఓనర్షిప్ తెస్తుంది అన్నమాట. హల్లెలూయా రైట్. ఇంకొక 1 నిమిషంలో మా చెల్లికి ఇచ్చేస్తాను ఇది. సారీ, నేను ఏదో క్వశ్చన్ ఓపెన్ చేసినట్టున్నాను. ఓకే, కొంతమంది చూడక పాయింట్ వచ్చారండి, చురుకైన వాళ్ళు చూస్తారు, చురుగ్గా లేని వాళ్ళు చూడరు. పోలే, రాసుకోండి. సమస్త జీవులలో 2 వాటికవే నోవహు దగ్గరికి వస్తాయా, లేకపోతే నోవహే
వాటిని వాడలోనికి తేవాలా. నిర్మలమ్మ ఉండమ్మా ఉండమ్మ కరుణ గారు ఏదో చెప్తా అమ్మ చెప్పండమ్మా. పాస్టర్ గారు నోవాహు తేవాలి అని కూడా ఉంది. ఓకే రెండు ఆ రిఫరెన్స్ ఉన్నాయి మా మీ దగ్గర. 19:6 మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను. తర్వాత వస్తాయి తర్వాత 20 చదవండి. వాటిలో మగదియో ఆడదియో ఉండవలను. నీవు వాటిని బ్రతికించుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటి అన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు వచ్చును. అంటే చూడండి నోవహు బయట నిలబడ్డాడు, వాడు బయట నిలబడ్డాడు, జంతువులన్నీ నోవహు దగ్గరకు వస్తాయి. వాడలో లేదండి, వాడలో ఎక్కడ ఏమి నిలబడాలో ఎక్కడ ఉండాలో వాడలో నోవహు డిజైన్ చేసి నోవహు తీసుకెళ్తారు అన్నమాట లోపలికి. అంటే వాడ వరకు వస్తాయి, అక్కడి నుంచి తీసుకెళ్తాడు. చూసారా దేవుడి వాక్యం ఎంత అద్భుతమైందండి, అంత పర్ఫెక్ట్ గా అంత సిస్టమేటిక్ గా చేశారు. ఇంకొక క్వశ్చన్ తో క్లోజ్ చేసుకుని మనం పాఠం ఇచ్చేద్దాం. నోవహు తరంలోని వారు ఎంత మంది దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడ్డారు? ఈసారి కొత్త వాళ్ళు, ఈసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉండమ్మా ఇంకోడు ఇప్పటివరకు చెప్పినవాడు. నోవహు తరంలోని వారు ఎంత మంది దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడ్డారు? ప్రకాష్ గారు ఏమైనా ట్రై చేస్తారా? మేరీ గారు, ప్రకాష్ గారు ఓకే, ప్రకాష్ గారికి చప్పట్లు కొట్టండి. ఏడు ఒకటిలో ఏమో చదవండి. ఏడు ఆది కాండ 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడమై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి. నీవే నీవే అని మాట మీద దృష్టి పెట్టండి. కాబట్టి నీవే అంటే ఎవరు? నోవహు ఒక్కడే. నీవే నోవహు ఒక్కడే నీతిమంతుడు కదండి. 8 మంది నీతిమంతుడు, ఆ మిగతా 7 నీతిమంతుడుగా కాదు, నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. నీవే కదండి. భాష చూసుకోండి, భాషలో నీవే అంటే ఎవరు కాదు. అదే ప్రకాష్ గారు ఒప్పుకుంటారా? ఓకే, నోవహు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఒకటి, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుతూ చూసి తెలుసుకుని న్యాయం జరిగించుతూ నమ్మకముగా ఉండి యత్నించుతున్న ఒకడు మీకు కనబడితే ఆ ఒకరిని బట్టి యెరూషలేము అంతటిని నేను క్షమిస్తానంటాడు కదండి. అలాగే లోతు ఒక్కడే నీతిమంతుడు, లోతు ఒక్కడే నీతిమంతుడు. లోతు బట్టి లోతు భార్యని ఇద్దరు కుమార్తెను బయటకు తీసుకొచ్చాడు కదండి. కనుక ఒక నీతిమంతుడు ఉండేటప్పుడు నీతిమంతుని బట్టి ఆ కుటుంబం అంతటి కూడా రక్షణ దొరుకుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఒకరైనా నీతిమంతులుగా ఉంటే మీ కుటుంబానికి రక్షణ. హల్లెలూయా. కాబట్టి మనం కనీసం కుటుంబంలో ఒక్కరైనా నీతిమంతులు ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ ఒక్కరు బట్టి మిగతా వాళ్ళకు నీతిమంతులుగా మారుతారు, ఎంచబడతారు అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మిగతా ప్రశ్నలు రేపు కానీ రండి కానీ. ఓకే అండి, ఓవర్ టు మా చెల్లి శ్యామల. అమ్మ రికార్డింగ్ ఉందా మీకు? చేస్తానన్నా. థ్యాంక్ యూ అన్న, గుర్తు పర్మిషన్ లేదని వస్తుంది అన్న. అవునా, మీకు అసైన్ కో హోస్ట్. ఇప్పుడు చూడమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. అందరికి ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్. మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, మాకు ఈ సమయం ఇచ్చిన గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీ వాక్యాన్ని ప్రభా ఆటపాటలతో నేర్చుకుంటూ మా జీవితాల్లో అనేక రకాలుగా
గుర్తుండటానికి ప్రభా మరి అనేక విధానాలు పాటిస్తూ మేము నేర్చుకుంటుంటగా తండ్రి, మరి మేము నేర్చుకుంటున్న ప్రతి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి పెద్దవాళ్ళం అయినప్పటికీ నీ ప్రభా నాయన, మరి కొంతకాలం అయ్యేసరికి తండ్రి బైబిల్ మాకు అందుబాటులో ఉండదంటున్నారు ప్రభా, మరి అది నీ వాక్యంలో కూడా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మరి అందుకని ప్రభా మేము ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి మీరు మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి చూచి నేర్చుకోవటం వల్ల కూడా తండ్రి చాలా జ్ఞాపక శక్తి ఉండగలదు కాబట్టి ప్రభా, మేము చూస్తున్న ప్రతిది కూడా మరి గుర్తుంచుకోవడానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. మేము మీ సన్నిధిలో చిన్న పిల్లల వల్ల కాగలగటానికి కూడా మీరే కృప చూపించమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లార్డ్. మనం అంటే ఈ రోజు నేను చెప్పే అంశం, ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి నిత్య రాజ్యం పొందటానికి నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు యేసు ఏం చెప్తా ఉన్నారు అంటే ఆ యవనస్తుడు ఈ రోజు మనమే అనుకుందాం. కాబట్టి ఆ రోజు యవనస్తుడితో యేసయ్య ఏం మాట్లాడారు, ఈ రోజు మనతోనే మాట్లాడుతున్నారని మనం అనుకోగలిగితే గనక యేసయ్య మన జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మనకున్న సమయంలో మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే గనక యంగ్ మ్యాన్ డిజైర్డ్ బట్ డిసప్పాయింటెడ్ అని ఉంది. డిజైర్డ్ బట్ డిసప్పాయింటెడ్. అయితే ఇక్కడ మనం మత్తయి సువార్త 19:16 చూస్తే కనుక ఒక చక్కని మాట ఉంది. 19:16 ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. మనకి మంచి కార్యము అనేసరికి మనం జనరల్ గా ఆలోచించేది పేదవాళ్ళని మనం ప్రేమించగలగటం, లేకపోతే లేవలేని వాళ్ళని ప్రేమించగలగటం, విధవరాళ్ళను ఆదరించటం, ఇవన్నీ కూడా కొన్ని మంచి పనులు కాబట్టి అవన్నీ మనం చేస్తున్నాం చాలా మంది విషయాల్లో. కాబట్టి మనకు అవి ప్లస్ బ్లెస్సింగ్స్ అని అనుకుంటూ ఉంటాము. అయితే మంచి పనులు చేస్తే సరిపోద్దని ఇప్పుడు యవనస్తుడు కూడా అనుకున్నాడు. నేను చాలా మంచి పనులు చేస్తానని అనుకున్నాడు. అంటే యవనస్తుడు ఇక్కడ తనకున్న క్వాలిటీ ఏంటి అనంటే మంచి ఆలోచనలు ఉన్నాయి, ప్లస్ అతనికున్న ప్లస్ పాయింట్ ఏంటి అనంటే చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది. సో డబ్బు ఉంది కాబట్టి ఆటోమేటిక్ అతనిలో మంచితనం కూడా కొంచెం ఉంది కాబట్టి అతను పేదవాళ్ళని ప్రేమిస్తూ ఉండవచ్చు, లేకపోతే అవసరమైన వాళ్ళకి అవసరత తీరుస్తూ ఉండవచ్చు, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ ఒక యంగ్ మ్యాన్ ని, డబ్బులున్న ఒక వ్యక్తిని చూద్దాం. చూడండి, ఇంత డబ్బు ఉన్నది అని అంటే అతను ఎంత, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, ఆ వ్యక్తికి చాలా డబ్బు ఉంది కానీ దేవుని మీద ఆసక్తి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఆసక్తి ఎటు మళ్ళుద్ది అంటే, ఇప్పుడు మనకి రెండు ఉన్నప్పుడు డబ్బు చాలా కొత్త కొత్త పనులు మనకి చూపిస్తూ ఉంటది, కొత్త కొత్త అవసరాలని చూపిస్తూ ఉంటది, కొత్త కొత్త పద్ధతులు మార్గాలని చూపిస్తూ ఉంటది. అలాగే పూర్తిగా మనం దేవుళ్ళకి వచ్చినప్పుడు కూడా దేవుడు చాలా మార్గాలు చూపిస్తూ ఉంటాడు మనకి. ఇప్పుడు ఇది ఒక మార్గం, లాక్డౌన్ లో దేవుని దగ్గరికి చేరడం. అలాగే ఇతనికి ఇప్పుడు చాయిస్ అనమాట. మనం కూడా చాలా సార్లు ఇప్పుడు సండే ఒక చోట సండే స్కూల్ పిల్లల్ని ఆలోచిస్తే గనక వాళ్ళు క్రికెట్ కి వెళ్ళాలా, సండే స్కూల్కి వెళ్ళాలా. అలాగే మనం ఆలోచిస్తే గనక బంధువుల ఇంట్లో అవసరం ఉందా, లేకపోతే చర్చ్కి వెళ్దామా, అక్కడికి వెళ్ళటం అవసరం, ఇక్కడికి వెళ్ళటం అవసరమా. అలాగే ఒక యవనస్తులు ఉన్నారని అంటే చర్చ్కి వెళ్దామా, లేకపోతే సెల్ ఫోన్ ఏదో చూసుకుందామా, ఇలా రకరకాలుగా డ్యూయల్ థింకింగ్ మనం చేయటం జరుగుతూ ఉంటది. అలాగే ఇక్కడ ధనవంతుడు కూడా అతనికున్న చాలా డబ్బుని మర్చిపోలేకపోతున్నాడు, తనకి ఇష్టమైన దేవుణ్ణి కూడా మర్చిపోలేకపోతున్నాడు. ఎంత డిజైర్ ఉందంటే, ఎంత ఆశ ఉందంటే, నేనేమైనా సరే నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఆశ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ డబ్బు కూడా ఉంది ఇతనికి. అంటే ఇప్పుడు మనలో డబ్బు ఉన్న వాళ్ళు పరలోక రాజ్యం చేరలేరా, నిత్య జీవాన్ని చేరలేరా అని అంటే ఆ క్వశ్చన్కే ఈరోజు యేసయ్య మనకు ఆన్సర్ చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇతను ఉన్న డబ్బుతోటి చాలా సంతోషపడతా ఉన్నాడు, అతనికి భక్తి ఉంది కాబట్టి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇక్కడ యేసయ్య ఒక మాస్టర్, మనకు ఒక గ్రేట్ టీచర్ అనమాట. అసలు ఆయనకు మించి మనకి ఇంతవరకు ఎవరు రోల్ మోడల్ లేరు, ఒక మాస్టర్ కూడా లేరు మనకి. అందుకే ఆయన్ని బోధకుడా అని మనం పిలుచుకుంటూ ఉంటాం.
సో ఇక్కడ ఆయన చేసే బోధ వినటానికి ఎంత ఆసక్తిగా, వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటున్నారో వాళ్ళు పట్టించుకోలేదు, ఆ ఏ సమయమైందో పట్టించుకోలేదు, ఆయన చెప్పే మాటలు వాళ్ళు ఏకనాటిగా రెండేసి రోజులు మూడేసి రోజులు వినగలిగే అంత వినసొంపైన మాటలు మనకి వేసే చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంత గొప్ప జీవము కలిగిన మాటలు కాబట్టి బైబిల్లో అనేక సార్లు మనం చదువుతున్నప్పుడు ప్రతిసారి ఒక్కొక్క యాంగిల్లో మనకి బైబిల్ వచనాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆయన ఒక మాస్టర్ గా, ఒక గ్రేట్ టీచర్ గా వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక యవనస్తుడు కూడా చాలా విషయాలు వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నప్పుడు అతను ఆలోచిస్తున్నాడు, ఓకే మరి దేవుడు ఉండే చోటుకి నేను వెళ్ళాలి, యేసే దగ్గరికి నేను వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడే మనకి సంతోషం సమాధానం అన్ని కూడా అక్కడే ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన అయితే తను ఇటర్నల్ లైఫ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి, నిత్య రాజ్యంలోకి నేను చేరుకోవాలి. సో ఇక్కడికి వచ్చాడు, ఏసై దగ్గరికి ఒకరోజు వచ్చాడు. చాలా ధనవంతుడు యవనస్తుడు. యవనం అనేది ఈ లోకంలో చాలా భయంకరమైనది, చాలా భద్రంగా ఉండవలసిన పరిస్థితి. ధనం అనేది కూడా ఈ లోకంలో చాలా భయంకరమైనది. ఇక్కడ వయసు, అతని ధనము రెండు ఒకవైపు ఉంటే అతని ఆశ మరొక వైపు ఉంది. యాక్చువల్గా ధనము, ధనవంతులు దేవుని దగ్గరికి చేరడం అనేది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అలానే వాళ్ళు కూడా చాలా మంది దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి చూసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఇంత ధనము ఉన్నప్పటికీ, తన తోటి యవనస్తులతో చాలా ఎంజాయ్ చేసే అవకాశాలు తనకు ఉన్నప్పటికీ కూడా నిత్య జీవం గురించి ఆలోచించాడు అని అంటే ఈ ధనవంతుడిలో చాలా ఆశ ఉంది. ఆ ఆశను బట్టే తను, తనకి దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆశతో పరిగెత్తుకొని వచ్చాడు. ఏసే అక్కడ శిష్యులతో అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అవ్వచ్చు, ఎవరితోటో మాట్లాడుకుంటే వచ్చి చాలా చాలా వినయముతో, విధేయతతో, ఆయన ఒక గ్రేట్ మాస్టర్ అనే విషయం ఇతనికి తెలుసు కాబట్టి వచ్చి వెంటనే మోకరించి మరీ అడుగుతున్నాడు. అంటే అక్కడ వినయం మనం చూస్తున్నాం. అలాగే తగ్గించుకొని అడుగుతున్నాడు, తగ్గించుకున్న విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంత యవ్వన వయసు అనేది అసలు ఎక్కడ కూడా మనం లోకంలో చూస్తే చాలా, అసలు ఎంత స్పీడ్ ఉంటారు వాళ్ళు, ఎవరి మాట వినరు, పేరెంట్స్ మాట వినరు, ఒక స్కూల్లో పెద్దవాళ్ళ మాట వినరు, కాలేజీలకు వెళ్తే ఫ్యాకల్టీ మాట. అలాంటి వయసులో ఉన్న ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, అంటే తగ్గించుకొని, తన ధనాన్ని మర్చిపోయాడు, తనకున్న ఆస్తిని మర్చిపోయాడు, అన్నిటినీ మర్చిపోయి ఈ లోకం కాదు పరలోక రాజ్యం చేరాలి అనే గోల్ తోటి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, సద్బోధకుడా అని అంటున్నాడు, నేను పరలోక రాజ్యం చేరాలంటే, నిత్య జీవం నాకు కావాలంటే నేను ఏం చేయాలన్నో క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఫస్ట్, నువ్వు చాలా మంచివాడువే కానీ లక్షణాలన్నీ నీలో ఉన్నాయా అని అడుగుతూ నరహత్య చేయకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ ధనవంతుడికి. నరహత్య చేయకూడదు అంటే ఇక్కడ వెంటనే అతను అంటున్నాడు, నరహత్య నేను ఎప్పుడు చేయలేదే అని చెప్తున్నాడు. నరహత్య నేను ఎప్పుడు చేయలేదు. ఓకే, మనం డైరెక్ట్ గా నరహత్య చెయ్యకపోవచ్చు కానీ దేవుడు ఏం చెప్తాడంటే మనసులో కూడా ఆలోచన రాకూడదంటే, వచ్చింది అంటే మనం తప్పు చేసినట్లే. కాబట్టి ఒకటి, నరహత్య చెయ్యొద్దు అని చెప్పాడు ఆ అబ్బాయికి, ఆ యవనస్తుడికి. అలాగే ఇంకా దొంగిలించకూడదు అని చెప్తున్నాడు. యాక్చువల్గా మనం ఈ ధనవంతుడిని చూస్తే ఎవరిని చంపే అవసరం రాకపోవచ్చు, ఎవరి దగ్గర డబ్బులు దొబ్బేయటం కానీ లేకపోతే గోల్డ్ కానీ లేకపోతే ఇంకేదో తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. సో ఇక్కడ దొంగిలించకూడదు అనే మాట కూడా ఒక ఆజ్ఞగా చెప్తా ఉన్నాడు దేవుడు. అయితే ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పటికే రెండు చెప్పాడు, ఒకటి మర్డర్ చేయకూడదు, యు షాల్ నాట్ మర్డర్, ఇంకొకటి యు షాల్ నాట్ స్టీల్, దొంగతనం చేయకూడదు. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, యు షాల్ నాట్ గివ్ ఫాల్స్ టెస్టిమనీ అగైనెస్ట్ యువర్ నైబర్. మన పరిస్థితుల్లో జరిగిన సంఘటన గుమ్మన ఎక్కడన్నా చెప్పవలసి వస్తే ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధ సాక్ష్యం పలకూడదు. అంటే దేవుడే మనకి మాట చెప్తున్నాడు అని అంటే మనకు కొన్ని సందర్భాల్లో మనం కూడా అలా ఇరుక్కుపోయే పరిస్థితులు ఎదురొస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనకి చెప్తున్నాడు అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వాని మీద నువ్వు అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఇక్కడికి మూడు చెప్పాడు దేవుడు. ఇంకొకటి, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని ఏసే ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఇదంతా మనం చేస్తేనే మనం పరలోక రాజ్యం నిత్య జీవాన్ని పొందుకోగలం. కాబట్టి ఇప్పటికీ నాలుగు చెప్పారు, ఒకటి హత్య చేయకూడదు, ఇంకొకటి అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇంకొకటి దొంగతనం చేయకూడదు, ఇంకొకటి తల్లిదండ్రుల్ని
ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. సో అలాగ ఉండటానికి ఏసే చిన్నప్పటి నుంచి చేసే ఇవన్నీ మనకి చూపించారు. ఆయన చేయకుండా మనకి ఏది చెప్పాలి. అందుకే ఆయన మనకి ఒక మాస్టర్ అయ్యారు, ఒక గుడ్ టీచర్ అయ్యారు. కాబట్టి మనము మన పరిస్థితులు, ఇప్పుడు యవనస్తుడు ఇవన్నీ విన్నాడు, ఓకే నేను ఇంత డబ్బుని వదులుకున్నాను, లేకపోతే అబద్ధ సాక్ష్యాలు నేను చెప్పలేదు, దొంగతనం నేను చేయలేదు, ఇవన్నీ చెప్తున్నాడు ఏసే తోటి. నేను ఎక్కడ నరహత్య కూడా చేయలేదు అని అన్ని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అయినా సరే నీకున్న ఆస్తి అంతా కూడా, ఇంత ఆస్తి ఉంది, ఇదంతా ఏం చేస్తావు, ఈ ఆస్తి అంతా కూడా నువ్వు పేదవాళ్ళకి ఇచ్చేయి, అవసరమైన వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తుంటే ఈ డబ్బు అంతా అతనికి కనిపిస్తా ఉంది. వెంటనే అతను ఏం చేశాడో తెలుసా, ఇంకేమీ లేదు, ఇవన్నీ కాదు, నేను అన్ని పాటిస్తున్నాను, అన్ని బాగానే చేస్తున్నాను అని చెప్తానే ఉన్నాడు. ఆఖరికి అతనికి, అయ్యో నేను ఇలాగ ఇంత చేసినా కూడా ఇంకా ఏదో చేయమంటున్నాడు, నా డబ్బు అంత ఇచ్చేయమంటున్నాడు, ఇదంతా నేను ఎక్కడ చేయగలను, నేను కొంత మంచి పనులే చేస్తున్నాను కదా, నరహత్య అయితే చేయలేదు కదా, అబద్ధ సాక్ష్యాలు చెప్పలేదు కదా, ఎవరి దగ్గర నేను దొంగిలించలేదు, ఇంత చేసినా కూడా నా డబ్బు అంత ఎవరికి ఇచ్చేయమంటున్నాడు, నా ఆస్తి అంత ఇతరులకు పంచిపెట్టమంటున్నాడు, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేయమంటున్నాడు దేవుడు, ఇదంతా అయితే నా వల్ల కాదని చెప్పి అతను వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాల్లో కూడా మనం చాలా వరకు ఎన్నో విషయాలు దేవునికి నచ్చేటట్లు ఉన్నా కూడా ఏ ఒక్కటో మన జీవితంలో దేవునికి నచ్చకపోతే మనం పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం. కాబట్టి మనం ఈ లోకంలో చూస్తే మన చేతులు ఇప్పుడు 24 గంటలు ఉండేది సెల్ ఫోన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అయితే దేవుని దయ వల్ల మనకి శాలేమన్నా ఈ జూమ్ యాప్ ఇవ్వటం వల్ల మనకి అనుకోకుండానే దేవుడు మనల్ని సెల్ ఫోన్ తో బైండ్ చేశాడు. అది కూడా దేవుని వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. కానీ ఈ లోకానుసారంగా మనం చూస్తే సెల్ ఫోన్ మనల్ని బంధించేసింది, ప్రపంచమంతా కూడా మన చేతుల్లోకి తీసుకువచ్చేసింది. కానీ మనం ఈ రోజు బైబిల్ని బంధించి బైబిల్ మన చేతుల్ని కట్టిపెట్టింది. ఎందుకంటే జూమ్ యాప్ ద్వారా మనం బైబిల్ని అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. బైబిల్ ద్వారా మనం నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం చేరాలి. కాబట్టి ఈ బైబిల్ని యాప్స్ ద్వారా లేదా ఇంటర్నెట్ వలన మనం వాడుకుంటున్నామంటే సెల్ ఫోన్ ఆ విధంగా మనం వాడుకోగలుగుతున్నాం. అది కూడా దేవుని కృప. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ దారి తప్పిపోకుండా, ఈ ట్రాక్ నుంచి మనం బయటకు వెళ్ళిపోకుండా ఉండటం కొరకు ఆయన మనకి ఇది ఒక మార్గం సరళం చేశారు. కాబట్టి మనము మన ఆశ డబ్బు మీద ఉందా, లేకపోతే సెల్ ఫోన్ మీద ఉందా, లేకపోతే బంధువుల మీద ఉంటుందా, లేకపోతే ఎంజాయ్మెంట్ మీద ఉంటుందా, లేకపోతే బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకునే దాని మీద ఉంటుందా, ఎలా ఉంటుంది, ఇవన్నీ నరహత్య చేసే అక్కర్లేదు, ఎవరినో చంపేస్తేనే తప్పు అని కాదు. కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా దేవుడు రానివ్వద్దు అంటున్నాడు. ఇవన్నీ కూడా చాలా మంచిగా చేశాడు ధనవంతుడు, కానీ ఆ డబ్బునైతే విడిచిపెట్టలేకపోయాడు. తనకున్న బోలంత డబ్బుని పేదలకు పంచిపెట్టమంటే ఆ పని చేయలేకపోయాడు. తనకి కొంత డబ్బు మీద ఆశ ఉండిపోయింది. కాబట్టి వ్యసనపడి నిత్య జీవాన్ని సహితము వదులుకొని వెనక్కి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు యేసయ్య ఆ ధనవంతుడితో చెప్పినట్లే మనకు కూడా చెప్తూ ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనం ఏ విషయంలో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, ఏసే చెప్తున్న మాటని మనం ఏది నిర్లక్ష్యం చేస్తున్నాం, ఏసే మనకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉన్నారు నిత్య జీవానికి వెళ్ళటానికి, పరలోక రాజ్యం చేరడానికి. మనం ఎంత క్రైస్తవులమని చెప్పుకుంటున్నా, ఎన్ని ఆరాధనలకు వెళ్తున్నా, ఎన్ని గంటలు మోకరించినా, మనము పూర్తిగా మారి ఏసేలో మమేకమైనప్పుడు, ఏసైతో మనం పూర్తిగా కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, ఏసైతో పూర్తిగా మనం సంభాషించుకుంటూ ఉన్నప్పుడు, ఆయన చెప్పిన పనులు ఆజ్ఞలన్నీ మనం పాటించినప్పుడే మనం నిత్య జీవానికి వెళ్ళగలం. కాబట్టి మనందరం కూడా బైబిల్ చేత కట్టబడాలి. బైబిల్లే మనకి, ఇంక మాట్లాడితే బైబిల్, చూస్తే బైబిల్, చదివితే బైబిల్. అంటే బైబిల్ మీన్స్ ఆ దానిలో ఉన్న జీవపు మాటల్ని మనం పట్టుకొని ప్రతి ప్రయాణం కానీ, ప్రతి పని కానీ, ప్రతి ఆలోచన కానీ మనం చేసుకుంటూ ఉంటే మనం తప్పకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి అర్హత పొందుతాం. కాబట్టి మనము పొందుకునే నిత్య జీవం కొరకు మనం ఈ యవనస్తుడు ఎలాగైతే వచ్చాడో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు నిత్య జీవం కావాలి, నేను పరలోక రాజ్యం చేరాలి అని మనం ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మార్గం మనకి చూపిస్తారు. మనకి ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు, మనం ఎవరినైనా క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ మనకి నచ్చిందా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఏసైని అడుగుదాం, ఏసయ్యా నా పరిస్థితి ఇది, కాబట్టి నేను అయినా కూడా నిత్య జీవం నీతో కలిసి నేను సంతోషించాలి, నీతో కలిసి నేను గంతులు వేయాలి, కాబట్టి అక్కడికి నేను చేరాలంటే నేను ఏం చేయాలి నాకు చెప్పు అని చెప్పి ఈ రోజు మనం ఆయన్ని అడుగుదాం.
కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం, రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని ఏసయ్యను అడుగుదాం. ఏసయ్య, మేము నిత్య జీవంలోకి రావాలి, నిత్య రాజ్యంలో మేము చేరాలి, నీ సన్నిధిలో మేము గడపాలి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సాయంకాలం సమయంలో తండ్రి, మేము బైబిల్ని ఎంతగా చేతపట్టాలో, ఎంతగా మేము దాన్ని ధ్యానించాలో, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడను చెప్పావు ప్రభా. మరి ఆ రీతిలో తండ్రి, ప్రార్థన పూర్వకంగా కానీ, పాటలు పాడటం ద్వారా కానీ, నిన్ను స్తుతించటం వలన కానీ తండ్రి, ఈ రీతిలో అనేక పర్యాలు నిన్ను కలవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభా. మేము నిత్య జీవంలోకి రావడానికి, నిత్య రాజ్యంలో ప్రవేశించ మా కొరకు నువ్వు ఒక్కొక్క మెట్టు మమ్మల్ని ఎక్కిస్తున్నావు ప్రభా. నేను నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను మేము పోగొట్టుకోకుండా ఉండటానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. ఇంకా మాలో ఉండకూడని క్రియలు మేము వాటిని దూరపరచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. ఏసునామలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో దేవుడు భద్రపరచబడును గాక, భద్రం చేయును గాక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లాడు అందరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించదాక. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఏమైనా చెప్తున్నారా మీరు? మనం ఎందుకు ఇది ప్రోగ్రామ్ పెట్టారంటే, టీచర్స్ ట్రైనింగ్ అంటే సండే స్కూల్ టీచర్స్ తయారవ్వాలి కాబట్టి, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో కొంచెం కనుక్కోండి. మీకు మిమ్మల్ని కోహోస్ట్ చేశాను కాబట్టి మీరు స్పాట్ లైట్ చేసి వాళ్ళతో మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి వాళ్ళతో. కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది అసలు చాలా కష్టపడి నేర్చుకునేది. మేము ఎక్కడెక్కడికో వెళ్ళి మహారాష్ట్ర లేకపోతే విజయవాడ రాజమండ్రి చాలా చోట్లకి వెళ్ళి నేర్చుకున్నాము, కానీ ఏసయ్య ఇప్పుడు మీకు ఇళ్లల్లో ఉంచి నేర్పిస్తున్నారు కాబట్టి, ఇది దేవుని చిత్తం అని అనుకుంటున్నారా మీరు నిజంగా చెయ్యాలనే చిన్న ఆశ ఇప్పటికైనా కలిగిందా లేకపోతే ఏంటి? ఆశ అయితే ఉంది సిస్టర్, నాకు ఉన్నప్పుడు మరి మనం ఏం చెయ్యాలి? అదే అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాను. అవకాశం రాదు, మనం వేసే అడగాలి. మన ఇప్పుడు ఇక్కడ ఇదే ధనవంతుడు అదే చేశాడు, అతనికి ఉన్న ఆశని ముందు దేవుడి దగ్గర పెట్టాడు. అప్పుడు మనం కూడా ఏ ఆశ అయితే ఉందో ఆశని ముందు ఆయనకి అబ్జెక్ట్ చేయాలి. మనం అడగకుండా ఆయన ఎప్పుడో తెరుస్తాడు అప్పుడు వెళ్దామంటే కాదు. కాబట్టి మీకున్న ఆశని దేవునికి ముందు మీ కమిట్మెంట్ ఇచ్చేయాలన్నమాట. సరే సిస్టర్, అవకాశం వస్తే ఏంటి, ఇది అవకాశమే కదా. ఈవినింగ్ 4 to 5:30 సండే స్కూల్ క్లాస్ లో మీరు చెప్పొచ్చు, ఇక్కడ ఫ్యామిలీ ప్రేయర్ లో చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ ప్రేయర్ లో ముందు అవకాశం, ముందు సండే స్కూల్ లో అవకాశం ఇస్తాం. ఓకే, కరుణ గారిని కూడా మనం మాట్లాడదాము. అమ్మ కరుణ గారు, సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అదే మీ పాప బాబు చాలా చేస్తున్నారు యాక్టివిటీస్ కానీ, వాళ్ళ మెమరీ వర్స్ సబ్జెక్ట్ రెగ్యులర్ గా కూర్చోవడం అవన్నీ చేస్తున్నారంటే వెనక మీ సపోర్టే 100%. వాళ్ళని టైంకి లేపి తినిపించేయటం, కూర్చోబెట్టడం, మళ్ళీ కూర్చున్నారంటే లేవరు అస్సలు, కదలరు కూడా, చాలా పొలైట్ గా చక్కగా కూర్చున్నారు. అంత ఇంట్రెస్ట్ మీరు వాళ్ళ పిల్లల మీద చూపిస్తున్నారు, మీ ఇద్దరు పిల్లల మీద. అది మీ ఇద్దరు పిల్లల మీద, మరి మిగతా దొరికిన పిల్లలందరికీ మీరు చెప్పడానికి ఏమన్నా ఇప్పుడు విన్న దాన్ని బట్టి కానీ? అలా చెప్పడం ఇష్టమే సిస్టర్, ఎందుకంటే దేవుని సువార్త చిన్నపిల్లల మధ్యలో చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా హృదయానికి అయితే హ్యాపీగా అనిపిస్తుంది, పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల్ని ముందుగా ఆయన సన్నిధిలో లీడ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను చాలా రోజు ప్రేయర్ చేస్తున్నాను, ఏదైనా ఛానల్ అంటే ఇలా వస్తుంది అని అనుకోలేదు, ఎప్పుడైనా అవకాశం వస్తే వాడబడాలి చిన్నపిల్లల మధ్యలోనే అని ప్రేయర్ చేసుకున్నాను. నేను మీరు ఎందుకు అన్నారో నిన్న నా బర్త్డే రోజున మీరే అన్నారు, గుర్తుందా, రండి మీరు అని చెప్పి మీరే అన్నారు. నేను వెంటనే అనుకున్నా ఇది దేవుడిచ్చిన అవకాశమేమో అని అనుకున్నాను. వెంటనే పాస్టర్ గారు సేమ్ ఐడిలో ఓపెన్ అవ్వండి అమ్మా అని చెప్తే ఇది ఒక ఛానల్ అనిపించింది నాకు, దేవుడు చూపించిన ఒక వే ఇది,
చిన్నపిల్లల మధ్యలో సేవ చేయడం అనేది నాకు దేవుడు ఒక దారి చూపించారేమో అనుకున్నాను నిన్న. నేను మీరు ప్రార్థన చేసుకున్నాను అన్నారు కదా, దానికి దేవుడు జవాబు ఇచ్చాడు, రిప్లై ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది అన్నట్టు మీరు రెడీ అయిపోతే గనక అన్నకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారు. ఒక లెసన్ నేను చెప్పగలను మీరు అంటే గనక గైడెన్స్ కూడా ఇస్తాము. అంటే అంత గొప్పవాళ్ళం కాదు గానీ చిన్న సజెషన్స్ మీరు ముందు నేర్చుకున్నారు కాబట్టి మేము మీ దగ్గర నుంచి ఫాలో అవుతాం, అది మంచిది ఫాలోవర్ గా. అలాగా మీరు లెసన్ చెప్తాను అని అంటే గనక అన్న తప్పకుండా టైం ఇస్తారు. అలా మనం పిల్లల దగ్గర చెప్పడం చాలా బ్లెస్సింగ్ అసలు, ఎందుకంటే పిల్లల దగ్గర మనం తిట్టకూడదు, కొట్టకూడదు, వాళ్ళ అంటే హర్ట్ అవ్వకూడదు, అవన్నీ చూసుకుంటూ మనం చెప్పాలి. వాళ్ళు కుదిరిగా కూర్చోకపోయినా అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు అయినా కూడా వాళ్ళని కూర్చోపెట్టగలగాలి. అదంతా కూడా దేవుడు ఇస్తాడు. మీరు అసలు ఫస్ట్ స్టెప్ వేసేయాలి, మనం ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులన్నీ ఆయన వేయించుకుంటాడు. ఎర్ర సముద్రంలో కూడా ఒక అడుగు వేసినప్పుడే మిగతా వాళ్ళందరూ అన్ని లక్షల మంది మరి రావటం అనేది మనం చూస్తున్నాం కదా. కలపండి, హ్యాపీగా బ్రేక్అవుట్ రూమ్స్ వెళ్దాం, ప్రేయర్స్ కు వెళ్తామండి మనం అందరు కూడా. ఆ సమయంలో ఇద్దరిద్దరు అయితే ఆ రాంబాబు అనే వ్యక్తి ఎవరో తెలియదు, విపి అనే పేరు ఎవరున్నా తెలియదు కాబట్టి వాళ్ళిద్దరిని నా రూమ్ లో ఉంచాను. మిగతా వాళ్ళందరూ కూడా చూడండి, మీకు ఎవరైనా ఒకవేళ మీకు మీ బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవ్వకపోతే వాళ్ళు నాకు మళ్ళీ లీవ్ కొట్టేసండి, మళ్ళీ వస్తారు మీ నా దగ్గరకు వచ్చేస్తారన్నమాట. ఓకే అండి, తర్వాత ఓకే రైట్ నేను ఓపెన్ చేస్తాను. అంటే ఈ కరెక్ట్ ఇది ఆడేటప్పుడు కొంతమంది లాగ్అవుట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట, దానికోసం మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. రైట్ ఓకే, పరిశుద్ర నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. కొద్దిసేపు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే సమయంలోకి వెళ్తున్నాం, అది సార్థకంగా అయ్యేటట్టుగా అది ప్రభావపూర్తిగా ఉండాక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఓకే 7:10 అయింది, 7:20 మనం క్లోజ్ చేస్తాం. డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రైజ్ రా సార్, మైక్ ఆన్ చేసుకో. డాక్టర్ గారు ప్రైజ్ రా, డాక్టర్ గారు ప్రైజ్ రా. షాలే మీ మైక్ ఆన్ చేయండి సార్. ఈ రోజుల్లో థ్యాంక్ యూ అందరు, ప్రేయర్ పాయింట్స్ పంచుకోవడం కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం, మనకు సహవాసం దొరకట్లేదు. చాలాసార్లు కొంతమంది బాధపడుతుంటే మీకు ఎవరైనా సహవాసం ఉన్నారా అని అడుగుతాను, ఆధ్యాత్మిక సహవాసం మీకుందా?
ఎవరితో ఒక్కరితోనంటే ఆడంటారు ఎవరు లేరండి అంటారు. అప్పుడు అయితే మీ బాధలు ఏంటి, వేటి కోసం ప్రార్థన చేయను, ముందు ఆధ్యాత్మిక సహవాసం కోసం ప్రార్థన చేస్తాను. ఒకళ్ళు మీకు దొరికితే ఆటోమేటిక్గా ఒకరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కాబట్టి మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని చెప్తా అన్నమాట. కాకపోతే నేను మీకు ఒక సహవాసం ఇవ్వలేకపోవచ్చు, నా టైం దొరకదు కాబట్టి నేను మీకు ఆ సహవాసం ఇవ్వలేను, కానీ మీకు సహవాస భాగ్యం అన్నారు, భాగ్యమే అండి దొరికేలా ప్రార్థన చేస్తా అంట. కాబట్టి యాక్చువల్లీ ఈ కరోనా లాక్డౌన్ వల్ల మన సహవాసాలు మనం కంటిన్యూ చేసుకోలేకపోతున్నాం, ఎవరింటికి మనం వెళ్ళలేకపోతున్నాం, మన ఇంటికి వాళ్ళు రాలేకపోతున్నారు కదండి. కాబట్టి అట్లీస్ట్ దేవుడు మనకి ఈ జూమ్ ద్వారా చిన్న సహవాసం ఒకరితో ఇచ్చాడు, కొన్ని కుటుంబాలతో మనం వాళ్ళతో మాట్లాడుకోగలుగుతున్నాం, ముఖ్యంగా ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు ప్రార్థనని నేను ఎలా చూస్తున్నా అంటే కరోనా వైరస్కి ఎంత శక్తి ఉందో అంతకంటే 1000 రెట్లు ప్రార్థనకు ఉందన్నమాట కదండి. ఎలా అంటే చూడండి, కరోనా వైరస్ అది టచ్ ద్వారా కదా అంటుకుంటుంది కదండి. ఎక్కడో చైనాలో ఫస్ట్ ఒకరికి దాన్ని అంటుంది కదా, ఒకరికి కదా, ఆ ఒకటే కదా ప్రపంచం అంతా వ్యాపించేసింది. అలాగే ఈ ప్రార్థనా జ్వాల కూడా, ప్రార్థనా ఉద్యమం ద్వారా కూడా ఒకరి ద్వారా అలా వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట, ప్రపంచం అంతా వెళ్ళిపోతుందండి. అయితే కరోనా వైరస్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది అది. కరోనా వైరస్ టచ్ ద్వారా అంటుకుంటుంది, ప్రార్థన ఆలోచన ద్వారా అంటుకుంటుంది. అంటే నేను ఇక్కడ మీలో ఎవరి కోసం ఆలోచించినా మీకు ఆ ప్రార్థనా వైరస్ అంటుకున్నట్టే లెక్క అనమాట కదండి. అర్థమైంది మీకు, ఇది ప్రార్థన అనేది ఒక వైరస్. మిమ్మల్ని నా ఆలోచన ద్వారా యేసు నామంలో మీకోసం ప్రార్థన చేయడం ద్వారా నాలోని వైరస్ మీకు అంటించేయగలను, నాలోని రక్షణ, నాలోని మారు మనసు, నాలోని ఆధ్యాత్మికత, నాలోని ఉద్యమం, నాలోని శక్తి మీకు అంటించేయగలను, మిమ్మల్ని ముట్టుకోకుండా, మిమ్మల్ని చూడకుండా యేసు నామంలో ప్రార్థన చేయడం ద్వారా. అంత పవర్ఫుల్. ఇప్పుడు కరోనా పవర్ఫుల్ అయితే ప్రేయర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ కదండి. ఇప్పుడు ప్రార్థనని ఒక వైరస్గా ఆలోచించండి, మీరు ఎవరెవరికి అంటించాలో ఆలోచించండి. ఈరోజు నా ప్రార్థన ద్వారా ఇంతమందిని ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది టెర్రరిస్ట్లు ఏం చేస్తున్నారు, కరోనా వైరస్ ద్వారా కొంతమందిని ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నా కదండి. అలాగే ప్రార్థన ద్వారా నేను కొంతమందిని ఎఫెక్ట్ చేస్తాను, వాళ్ళ జీవిత పరిస్థితి నేను మారుస్తాను అనుకోండి. కరోనా వైరస్ మన ప్రపంచ పరిస్థితినే మార్చేసింది కదండి, మొత్తం తలకిందులు అయిపోయింది. అలాగే ఇప్పుడు ప్రార్థన ద్వారా, ప్రార్థన అనే వైరస్ని మనం ప్రపంచానికి అంటిద్దాం కదండి. పాజిటివ్ వైరస్ ఇది, ఇది పవర్ఫుల్ వైరస్. మనం ఆలోచిస్తే సరిపోతుందండి, మనం టచ్ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, జస్ట్ మనసులో, హృదయంలో, ఆత్మలో మనం ఒక మూల కూర్చుంటే చాలు, ఇది ఒక అలలాగా వెళ్ళిపోతుంది, ఒక కెరటలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కనుక అందుకోసం ప్రార్థన సహవాసం ఒకటి అవసరం మనకి. అట్లీస్ట్ దేవుడు కొద్ది రోజులుగా మనకి ఇటువంటి సహవాసం ఇచ్చాడు. మనం తర్వాత కూడా జూమ్ ఏదో ఒకనాడు ఇది క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు 500 రోజుల తర్వాత క్లోజ్ అయిపోవాలి కదా, 1000 రోజులతో క్లోజ్ అవ్వాలి. మొత్తానికి ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, అంత ఉంటుంది. ప్రసంగి 3వ అధ్యాయంలో చెప్పినట్టు ప్రారంభం, కొనసాగింపు, అంతం. ఆ కొనసాగింపు అనే మాట ఉండదు అందులో, అది మనం తెలుసుకోవాలి. ప్రారంభం, అంతం, అది మధ్యలో కొనసాగింది. ఇప్పుడు ప్రారంభించాం, లాక్డౌన్లో ప్రారంభించాం, ఇప్పుడు కొనసాగుతుంది. ఏదో ఒక రోజుకి ఇది క్లోజ్ అయిపోతుంది. అయితే అప్పుడు మనం ఫోన్ ద్వారా, మనం వాట్సాప్ ద్వారా ఈ సహవాసం కంటిన్యూ అవుతుంది అనమాట. ఏమండి, అంతవరకు మనకి ఈ సహవాసం ఉంటుంది కనుక. ఇప్పటికే మీరు ఒక్కొక్కడు 2 సార్లు కూడా కలుసుకుండవచ్చు అనుకోకుండా, పరిశుద్ధాత్మ మీకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. నేనేమో ఆటోమేటిక్గా షఫల్ అయ్యేలా పెడుతుంటాను ఆటోమేటిక్గా. అయితే అందులో కొంతమంది ఇప్పుడు విపి అనే ఎవరో రాంబాబు, ఇద్దరు ఎవరో ఓపెన్ కావట్లే, వాళ్ళు ఆడియో ఓపెన్ చేయట్లేదు, వీడియో ఓపెన్ చేయట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఉంచుతాను అనమాట, నాది సెల్ ఫోన్ ఒకటి ఉంది కదండి, నా సెల్ ఫోన్లో వేస్తాను వాళ్ళని. వాళ్ళు పలకపోయినా నాకు ప్రాబ్లం లేదు కాబట్టి. కాబట్టి అలాగా కొంతమందిని మాన్యువల్గా మారుస్తాను, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా షఫలింగ్లో వస్తారనమాట. అంటే దేవుడే మీకు ఆ సహవాసం ఇస్తున్నట్టు లెక్క ఒక్కొక్కరితో. ఏమండి, కనుక దీని ద్వారా మరి అందరూ మేలు పొందాలని ఆశిద్దాం. ఓకే రైట్. మరి ఒక్క 1/2 గంటలో ఒక పాయింట్ నేర్చుకుందాం, 16 క్రైస్తవులో ఒక పాయింట్ నేర్చుకుందాం. ఏమండి, చిన్న ప్రార్థన.
పరిశుద్ధురా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు స్తోత్రము నాయన. ఈరోజు కొద్దిసేపు నీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు 8వ విషయంకి వచ్చామండి. మొత్తం 16 వచనాలు, 16 అంశాలు, 16 అనాల క్రైస్తవ జీవితం అన్నాం కదా, అది కొలసీ పత్రిక ధ్యానం. కొలసీ పత్రికను మనం ధ్యానం చేస్తాం. కొలసీ పత్రికలో 16 సూత్రాలు ఉన్నాయి. అంటే ఒక క్రైస్తవుడు సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలో మారాలంటే ఏమేమి చెయ్యాలి అనేవి 16 విషయాలు ఉంటాయి. అందులో 8 ఇప్పుడు 8వ విషయంకి వచ్చాం. అంటే 50%కి వచ్చాము. ఈరోజు కంప్లీట్ చేస్తే 50% కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట. ఓకే అండి, రైట్, గమనించండి. 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. ఎవరు పిలిచారు మనల్ని ఒక్క శరీరం అని? పరిశుద్ధాత్ముడు. వాక్యంలో కదండి, మనం అందరూ కూడా యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనందరం ఆయన దేహమై ఉన్నాం. ఆ దేహంలో మనం అందరూ కూడా అవయవాలవుగా ఉన్నాం. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న. సమాధానము అనే మాటకి, ఒక్క శరీరము అనే మాటకి ఏమిటి కనెక్షన్? ఎందుకంటే ఇప్పుడు సమాధానము మీ హృదయం ఏలుచుండనీయుడి అన్నాడు. ఇందుకొరకే అంటాడు క్లాస్ మధ్యలో, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. అంటే రెండు కనెక్షన్ ఉండబట్టే కదండి, ఏదో కనెక్షన్ ఉంది కదా, కనెక్షన్ ఉండబట్టే ఒక్క శరీరముగా పిలువబడతారు అన్నాడు. కనుక ఒక్క శరీరం అనే మాటకి, సమాధానం అనే మాటకి కనెక్షన్ని వివరించాలి. తిమోతి గారిని అడుగుదాం. తిమోతి గారు, తిమోతి గారు ఆన్ చేయండి మీ మైక్. మరి సమాధానము అనే మాటకి, ఒక్క శరీరం అనే మాటకి ఎందుకు కనెక్షన్ పెట్టాడు పరిశుద్ధాత్ముడు? మీకు ఎలా అర్థమైంది? అంటే సార్, అయ్యా సంఘం అండి అని అనుకుంటున్నాను. సంఘం అనుకుంటున్నాను అయ్యా. ఓకే, సంఘం, మనందరూ కలిసి సంఘమే. అయ్యా, సమాధానం అనే మాటకి, సంఘానికి అంటే ఒక్క శరీరం అనే మాటకి కనెక్షన్ ఎందుకు పెట్టాడు పరిశుద్ధాత్ముడు అక్కడ? ఆలోచిస్తుండీ, ఎవరో ఒకరు అడుగు. అయ్యా, సంఘంలో అందరికి, సంఘంలో అందరూ సమాధానంగా హృదయాల్లో ఉండాలి. ఉండాలి అంటే ఇంకొక కొంచెం దగ్గరికి రండి, ఇంకొంచెం దగ్గరికి రండి. అంటే ఒక్క సంఘం అనే మాట విడిచిపెట్టండి, ఒక్క శరీరం అనే మాటలో ఉండండి. అయ్యా, ఒక్క శరీరం సమాధానం అనేది ఒక్క శరీరంలో ఉండాలి, అలా మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. అవునండి. అయ్యా, మరి కొంచెం సంఘంలో సమాధానం ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఉండండి, మీకు దేవుడు ఇచ్చిన మాట ఏం చెప్పండి సార్? సంఘం అంటే పాస్టర్ గారు, తిమోతి గారు చెప్పినట్లుగా సంఘం అనేది దేవుని మనం దేవుని అంటే దేహము, దేహానికి సమాధానానికి కర్త అయిన దేవుడు, సమాధానికి కర్త అయిన దేవుడు. సంఘంలో ఉన్న సంఘం అనేది మనందరమే ఒక సంఘంగా ఎంచబడ్డాం కాబట్టి మనందరము కూడా సంఘముగా, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సమాధానికి కర్త అయిన దేవుణ్ణి పొందుకోవడం ద్వారా సమాధానం అనేది మనలో ఒక క్రియ జరిగించి అది ఏలుచుంటుంటది అనేది నాకు అర్థమైంది సార్. ఓకే సార్, థాంక్స్. శ్యామలమ్మ, మీరేం చెప్తారమ్మా? అన్న, అంటే మనం క్రీస్తు శరీరంలో మనం కూడా అదే బల్లారాధన చేసేటప్పుడు అప్పుడు చెప్తాడు కదన్నా దేవుడు. అదే చెప్పండి, అంటే ఒక్క శరీరము సమాధానము. మనందరం వేరు కాదన్న, క్రీస్తు బిడ్డలో మనందరం. కాబట్టి మనలో మనకి వ్యతిరేకత రాకూడదు ఏ విషయంలో కూడా. రాకూడదు. ఓకే, ఆయన బిడ్డలము అంటే ఆయన అవయవాలుగా మనం ఉండాలి, ఆయన కొరకు మనం జీవించాలి. సో ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం పొందుకోవాలి. ఓకే, చాలా దగ్గర మనసు ఒక మాట ఉంది, అది ఎవరైనా చెప్తాను చూస్తాను. ప్రకాష్ గారు ఫ్యామిలీ ఏమైనా చెప్తాను చూద్దాం. అమ్మ మేది గారు, పాస్టర్ గారు అండి, చెప్పండి. నాకు అనిపించింది ఏంటంటే శరీరంలో అవయవాలన్నీ సమాధానంగా ఉంటేనే ఇప్పుడు మైండ్ కి మనం
అవయవాలన్నీ సమాధానంగా ఉంటేనే ఒక శరీరంగా శరీరంలో ఒక క్రియ జరుగుతుంది కదా పాస్టర్ గారు. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, అది మనకి కరెక్ట్ గా ఉంటేనే, ఆ సమాధాన స్థితిలో ఉంటేనే మైండ్ కి ఆగ్నిస్తుంది కదా పాస్టర్ గారు. నాకే హలో చెప్పండి. నాకైతే ఆ విధంగా అనిపించింది పాస్టర్ గారు. ముందు హృదయంలో సమాధానంగా ఉంటే శరీరం కూడా సమాధాన స్థితిలో ఉండి దేవుని పని చేయడానికి అనుకూలంగా ఉంటది అని నాకు అనిపించింది పాస్టర్ గారు. మేరీ గారు చెప్తుంది ఏంటంటే చాలా దగ్గరికి వచ్చారు, చాలా దగ్గరికి వచ్చారంటే సంపూర్ణం చెప్పేసినట్టే లెక్క, అందరు చప్పట్లు కొట్టండి అంటే నా మనసులో చెప్పారు. శరీర అవయవాల మధ్యన సమాధానం లేకపోతే శరీరం పనిచేయదు, అలాగే సంఘంలో మన మధ్యలో సమాధానం లేకపోతే మనం పనిచేయలేం. అంటే ఈ క్రీస్తు శరీరం అనిపించుకోదు, ఇక చేతికి కాలుకి మధ్యలో సమాధానం ఉండకపోతే కాలు మీద దోమ కొడుతుంది, అప్పుడు బ్రెయిన్ అంటది ఇదిగో కాలు మీద దోమ కొడుతుంది ఓ చెయ్య వెళ్ళి కాలు కొట్టంటే నేను కొట్టను కాలు మురికిగా ఉంది, నేను నేను ఇందాకే సబ్బుతో చేతులు కడుక్కున్నాను ఇప్పుడు నేను కాలు ముట్టుకోవాలా చెయ్యి అనుకోండి అప్పుడు ఎలాగా. కాబట్టి చెయ్యికి కాలుకి ప్రతి అవయవానికి ఇంకొక అవయవానికి 100% సమాధానం ఉంటేనే శరీరం కదండి. ఆశీర్వాదం గారు ఏమంటారు చెప్పండి. ఆశీర్వాదం గారు శరీర అవయవాలన్నీ సమాధానం ఉంటాయి, సంఘం కూడా శరీరంలో కోల్చబ్బులంతా కూడా సమాధానం ఉంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ సమాధానం ఉంటేనే కరెక్ట్ గా నడవగలం. థ్యాంక్ యూ అండి. పరిస్థితి గమనించారా, పరిస్థితి ఏంటంటే శరీర అవయవాలు ఒకదానితో ఒకటి సమాధానంగా ఉన్నట్టుగా మన హృదయంలో సమాధానం ఏలుచుండనివ్వాలి. శరీరంలో సమాధానం ఏలుతూ ఉంది కదండి, శరీరంలో అవయవాల మధ్యలో సమాధానం శక్తివంతంగా ఏలుతూ ఉంది. అలాగే మన హృదయంలో అంటే మనందరూ ఇప్పుడు మనందరం ఒక శరీరం, మనందరి మధ్యలో అంత కోఆర్డినేషన్ ఉండాలండి. ఇప్పుడు చూడండి, మనం ఒక టైం పెట్టుకున్నాం 6:00 కల్లా మీటింగ్, 7:30, 7:45 వరకు వెళ్తున్నాం. మనం ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఇన్ని రోజులుగా మనం చేయగలం ఇది, ఇంతకాలంగా మనం చేయలేమే. ఆ కోఆర్డినేషన్ ఉంది మనలో కొంత, అంటే మరీ అంతమందిలో 100% లేకపోయినా కొంతమందిలో ఆ సమాధానం ఉండి బట్టి మనం కోఆర్డినేట్ చేయగలుగుతున్నాం. మీటింగ్ ఎన్ని రోజుకు 5 మీటింగ్స్ చేయగలుగుతున్నాను నేను. మార్నింగ్ 10 to 11 o'clock పిల్లలకి మ్యూజిక్, తర్వాత ఈవినింగ్ 4 to 5:30 పిల్ల సండే స్కూల్, 5 to 5:30 to 6 o'clock ఇది రివ్యూ మీటింగ్, తర్వాత 6 to 7:45 మన మీటింగ్ ఫ్యామిలీ, తర్వాత 8:30 to 10:30, 10:45 అయిపోతుంది మ్యూజిక్ ఫర్ అడల్ట్స్. 5 మీటింగ్స్ నేను చేయగలుగుతున్నా అంటే 5 గ్రూపుల్లో ఉన్న సమాధానం చూడండి, ఆ కోఆర్డినేషన్ చూడండి. ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఇది నాకు అలాగ అసాధ్యం, నేను చేయలేనే. కొన్ని 100 మంది బెనిఫిట్ అవుతున్నారు అంటే మన అందరి మధ్యలో ఉన్న ఆ కోఆర్డినేషన్ సమాధానం అనేది ఎంత అద్భుతం. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేశారంటే ఆ సమాధానం ఏలుచుండనీయుడి, అంటే మనందరం కూడా ఆ సమాధానం మనలో ఏలేటట్లుగా మనం అలౌ చేయాలి, మనం ఒప్పుకోవాలి. ఏలడం అంటే అధికారం అనమాట, ఆ అధికారం పరిశుద్ధ సమాధానానికి అధికారం ఇవ్వాలట. మన హృదయాల్లో సమాధానానికి అధికారం ఇవ్వాలి అంటే పీస్, క్షమాపణ. సమాధానం ఊరికే రాదండి, అది క్షమాపణతో స్టార్ట్ అవుద్ది. క్షమించకపోతే సమాధానంగా ఉండలేరు, ప్రేమించకపోతే సమాధానంగా ఉండలేరు. అప్పుడు అసలు యాక్చువల్గా శత్రువులు ఒకరికొకరు ఎదురుపడ్డారనుకోండి, అప్పుడు నువ్వు సమాధానముగా వచ్చుతున్నావా? బైబిల్లో చాసాలి కదండి, విన్నారు కదా, నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా అంటే ఏంటి, నువ్వు తగువు కోసం వస్తున్నావా, దెబ్బలాడడానికి వస్తున్నావా? సమాధానం అప్పుడు చేతులు ఎత్తి నేను సమాధానం అంటే నా చేతులు ఆయుధాలు లేవు అంతే కదా, నా చేతులు ఆయుధాలు లేవు, ఖాళీ చేతులతో వస్తాను, నేను సమాధానంగా వస్తాను అంటారట. నేను సమాధానంగా వస్తాను,
ఇదిగోండి కాడే చేతులు. అదనమాట సమాధానంగా వచ్చుతున్నావా, బైబిల్ బలం క్వశ్చన్ అది. అలాగా దేవుడు కూడా మనతో అడుగుతుంటాడు, నాతో నీవు సమాధాన పడ్డావా. అదే మరి యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం ఉంటారట, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నాను కదండి, అవి మంచు వలె తెల్లగా చేస్తాను, అది కెంపులా ఎర్రగా ఉన్నాను, గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తాను, రండి నా మాట విని నాతో సమాధాన పడండి అంటాడు. కాబట్టి దేవునికి మనకి మధ్యలో కూడా సమాధానం ఉండాలి. తర్వాత నాలో నాకే సమాధానం ఉండదు, తెలుసండి, నాలో నాకే సమాధానం ఉండాలి. నా ఆత్మలో, నా హృదయంలో, నా అంతరంగంలో, నా మనసులో, నా బుద్ధిలో, నా వివేకములో, అన్నిట్లో సమాధానం. అంటే నా శరీరం ఈ బయట అవయవ చేతులకి ఎలాగైతే కాళ్ళకి ఎలాగైతే సమాధానం ఉందో నా అంతరంగంలో కూడా సమాధానం ఉండాలి. అందుకనే పౌలేమంటాడు తెలుసండి, నా శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాను, అంటే నన్ను నేను సమాధాన పరచుకుంటాను, నాలో నాకు సమాధానం. తర్వాత మనందరికీ ఒకరి మధ్యలో ఒకరు సమాధానం, ఫ్యామిలీలో సమాధానం లేకపోతే ఎంత చికాకండి, భార్యకి భర్తకి మధ్యలో పడట్లేదు, పిల్లలకి పిల్లలకి మధ్యలో పడట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య పడట్లేదు, అది ఒక నరకంలా ఉంటుంది కదా. ఇంట్లో సమాధానం లేకపోతే నరకమే. కాబట్టి ఈ సమాధానం అనేది హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టాలంటండి. అందుకనే పరిశుద్ధాత్ముడు పేరేంటి, సమాధాన కర్త. ఆయన మాత్రమే ఇవ్వగలండి. ఎప్పుడైనా సరే మీలో మీకు సమాధానం లేకపోయినా, మీ ఇంట్లో ఎవరితోనైనా సమాధానం లేకపోయినా, దేవుడితో సమాధానం లేకపోయినా, మీకు ఒక అద్భుతమైన సహాయకుడు ఉన్నాడు, అతని పేరు పరిశుద్ధాత్ముడు. ఇమ్మీడియట్గా మీరు ప్రార్థన చేయండి, ఇమ్మీడియట్గా ఏ మాత్రం లేట్ చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో నాకు సమాధానం లేదు, శాంతి లేదు. ఆటోమేటిక్ సమాధానం లేకపోతే ఆటోమేటిక్ శాంతి, అందుకని శాంతి సమాధానం అది కపుల్ వర్డ్స్ అనమాట, కానీ ఒకదాని ఒకటి లింక్ అప్ అయి ఉంటారు. శాంతి సమాధానం, శాంతి సమాధానం అంటుంటారు, శాంతి సమాధానం. నాలో నాకు సమాధానం లేదు కాబట్టి నాకు శాంతి లేదు. సమాధానకర్త నాకు సహాయం చేయి, నాలో నాకు సమాధానం దయచేయి, నా అంతరంగంలో సమాధానం దయచే, నా బుద్ధి, నా జ్ఞానము, నా మనస్సాక్షి, నా హృదయము, నా ఆత్మ, నా వివేచన, నా జ్ఞానము, నా జ్ఞాపక శక్తి అన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ దయచే ప్రభువా అడగాలండి. కోఆర్డినేషన్ కావాలి. మీకు ఎప్పుడైనా ఒక అనుభవం ఎదురైందనే చూద్దాం. దశం భాగం 100% ఇచ్చే, అంటే 10% పూర్తిగా ఇచ్చేద్దాం అనుకుంటారు మీరు. 100,000 రూపాయలు మీకు మీ చేతికి అందింది, ఓకే, మీ చేతికి 100,000 రూపాయలు అందింది. మీరే ఇంకెవరితో అసలు ఇంటికి మీరే రాజు, మీరే డెసిషన్ మేకర్. మీరు అనుకుంటారు 10,000 రూపాయలు దేవుని సన్నిధికి ఇచ్చేద్దాం అనుకుంటారు మీరు, అది కవర్లో పెడతారు. లోపల ఒక కమిటీ ఉంటుందండి, లోపల కమిటీ వాళ్ళు ఒప్పుకోరే. ఆ కమిటీ వాళ్ళు అంటే అందులో అకౌంటెంట్ ఉంటాడు లోపల, మళ్ళీ రకరకాల కమిటీ, సైంటిస్ట్ ఒకడు ఉంటాడు లోపల, ఒక బ్యూటీషియన్ ఉంటాడు లోపల, ఒక ఆడిటర్ ఉంటాడు లోపల, ఒక పోలీస్ ఉంటాడు లోపల, పెద్ద కమిటీ ఉంటుందన్నమాట. ఆ కమిటీ వాళ్ళు ఒప్పుకోరు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తుంటారు. అది అలా కాదు, 100,000 రూపాయలు తెచ్చుకున్నా కరెక్టే, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తాను అంటున్నావు, దాన్ని ఒక్కసారి ఆగు, ఆలోచించు. నువ్వు 10,000 రూపాయలు ఇప్పుడు 3 నెలలకి 30,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఆ 30,000 నీకు ఎలాగా 3 నెలల తర్వాత ఎరియల్స్ వస్తాయి కదా, ఆ ఏరియాస్ వచ్చేప్పుడు ఒకేసారి 30,000 ఇప్పుడు ఈ రోజు ఈ నెల ఆపు కొంచెం అంటే, లోపల ఒక అకౌంటెంట్ ఉంటాడు, సలహా ఒక అడ్వైజర్ ఉంటాడు మనకి లోపల. బాబోయ్ ఆ కమిటీతో గొడవపడలు చాలా కష్టం, ఆ కమిటీని చేయించడం చాలా కష్టం. ఇక మనం ఆ కమిటీతో కూర్చొని మాట్లాడుకుని ఉంటాం. ఆ కమిటీ కూడా ఒకడేమో అందులో ఇంకోడు సరేలే ఇచ్చేలే ఏం చేస్తాం అని ఉంటా కూడా అంటాడు, ఇంకోటి ఎట్టి పోస్తే ఇవ్వడానికి వీల్లేదు అంటాడు. మన లోపల పెద్ద గొడవ. ఈ యాత్రికుల ప్రయాణం, యాత్రికురాల ప్రయాణం, పరిశుద్ధ పోరాటం చదివితే మీకు ఆ కమిటీ వాళ్ళు అందరూ కనబడుతూ ఉంటారు, మీకు తిరుగుతారు. ఆ కమిటీని జయించాలి మనం, ఆ కమిటీకి నోరు నొక్కాలి, ఆ కమిటీలో అందరు నోరు నొక్కాలి మనం, అందరు నోరు నొక్కే ఊరుకోండి అందరూ. నేను దేవుని వాక్యాన్ని పాటిస్తాను, దేవుడే నా ప్రయారిటీ. మీరెవరు నోరెత్తారో ఊరుకొని చేస్తానాలి మీ కమిటీతో, కమిటీ వాళ్ళు ఒక్కొక్కరు ఊరుకోబెట్టాలి మీరు. అంటే
సమాధాన పరచాలి వాళ్ళని. మీ లోపల ఉన్న కమిటీని మీరు సమాధాన పరిచి ఆ అందరూ నోరు నొక్కి వాళ్ళకి అంత అడ్వైస్ చేసి ఇదిగో ఇది పరిస్థితి, నేను ఇంతకు ముందు ఎన్నో సార్లు దేవునికి దశం భాగం ఇచ్చినప్పుడు దశం భాగమే కాదు ఇంకా నేను వద్దిల్లు కొలది నేను ఇస్తాను, దశం భాగం పాత నిబంధన పద్ధతి కొత్త నిబంధనలో లెక్కే లేదు, నేను వద్దిల్లు కొలది ఇస్తాను. ఇచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు ఉంచుకోకుండా ఇచ్చేసినప్పుడు నన్ను బ్లెస్ చేశాడు. కమిటీ సభ్యులారా మీకు జ్ఞాపకం లేదా అని అడగండి. దాని పేరే ఆ కమిటీ అంతటికీ కలిపి దావీదు ఒక పేరు పెట్టాడు, ప్రాణమా నా ప్రాణమా అంటాడు కదండి, నా అన్ని సన్నతించము నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారం దేని మరొకము. కాబట్టి ప్రాణం పేరేంటి కమిటీ వాళ్ళు అనమాట, ఆ ప్రాణంలో బోర్డు మంది ఉంటారు. కాబట్టి కమిటీ సభ్యులారా మీరు ఊరుకోండి, కమిటీ సభ్యులారా దేవుని స్తుతించండి, కమిటీ సభ్యులారా దేవుని కీర్తించండి. తెల్లవారు లేవగానే మీ కమిటీ సభ్యులందరూ సమాధానపరచాలి మీరు. జ్ఞాతండి, ఇది బైబిల్ ఆశామాషి కాదు, మన జీవితాన్ని జయించే శక్తిని ఇచ్చింది బైబిల్. అయితే కొంతమంది వాళ్ళ కమిటీతో ఏం మాట్లాడుతుంటే కమిటీ సభ్యులరా ఫుల్ పార్టీ చేసుకుందాం, కమిటీ సభ్యులరా ఫుల్ తిందాం తాగుదాం సుఖిద్దాం అంటారు అనమాట. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే అర్థమండి, కమిటీ సభ్యులరా తిందాం తాగుదాం అంటారు. ఇంకొంతమంది ఏమంటారు కమిటీ సభ్యులరా మన బోర్డు సభ్యులు సంపాదించాలి, ఇగో బోర్డు ఉంది మనకి ఇంత డబ్బు మనం వాడుకోవచ్చు, తరతరా తిన్న తరగతి మనం కమిటీ సభ్యులరా సంతోషిద్దాం అర్థం అంటాడు కదా. కాబట్టి మనం మన కమిటీ సభ్యులతో సమాధాన పరచాలి, వాళ్ళు నోరు నొక్కాలి, వారిని మనతో సమాధాన పడేలా చేసుకోవాలండి. ఇది అద్భుతమైన విషయం, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి మీకు చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పేరే సమాధానకర్త. కాబట్టి ముందు మనలో మనం సమాధానం పడితే అండి, మన కమిటీ వాళ్ళని సమాధానం పరచగలిగితే అప్పుడు మనం దేవుడితో సమాధాన పడతాం. ఇప్పుడు దేవుడితో సమాధాన పడ్డాం, నాతో నారా నేను సమాధానం, నేను ప్రతి మనిషితో సమాధాన పడగలను, నా కుటుంబంలో ప్రతి ఒక్కరితో సమాధాన పడగలను, నా వీధిలో నా సంఘంలో నేను అందరితో సమాధానంగా ఉండగలను. అయితే కీ ఎక్కడ ఉందంటే ముందు నా కమిటీ వాళ్ళని నేను సమాధాన పరచాలి, నా లోపల ఉన్న కమిటీని అందరినీ దేవుని వాక్యం వైపుగా నేను తీసుకెళ్ళగలగాలి. నా బుద్ధి నా వివేచన నా జ్ఞాపక శక్తి నా జ్ఞానము నా మనస్సు నా మనస్సాక్షి నా హృదయం చూసారా, ఈ బోర్డు ఉన్నాయి లోపల. కాబట్టి అంతరేంద్రియంలో అంట, అంతరేంద్రియంలో అంటే కదా ఇవన్నీ కూడా విశ్వాసం ఓర్పు సహనం అవి కూడా కమిటీ సభ్యులే. మళ్ళీ అందరినీ కూడా దేవుని సమాధానం వైపు నడిపించాడు. ఒక్క శరీరం అప్పుడు అప్పుడు అంటే బయట ఎలాగైతే శరీరం ఉందో బాహ్య పురుషుడు బయట శరీరం కదా, అంతరంగ పురుషుడు లోపల శరీరం. బయట శరీరానికి ఎన్ని అవయవాలు ఉన్నాయో అంతరంగ పురుషుడికి లోపల ఉన్న శరీరానికి అన్ని అవయవాలు ఉన్నాయి. బయట శరీరం ఎలాగైతే ఈ ఇప్పుడు 5 చేతులు ఉన్నాయి, ఒక చెయ్యి ఉంది అనుకోండి, ఇందులో 5 వేళ్ళు, ఈ 5 వేళ్ళు మనం సమాధానంగా ఉండాలి కదా, ఒక ఉంటే కదా పిడికిలు బిగిస్తాను. అలాగే 2 చేతులు, ఈ 2 చేతులు సమాధానంగా ఉంటే కదా నేను చెయ్యి బిగించగలను. అలాగా ఒక అన్ని అలాగా బయట శరీరానికి ఎలాగైతే ప్రతి అవయవానికి సమాధానం అవసరమో లోపల అంతరంగ పురుషుడికి బోర్డు అవయవాలు ఉన్నాయి, వాటన్నిటి మధ్యలో సమాధానం కావాలి. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. అది గొప్ప టెక్నాలజీ, అది పెద్ద ఇంజనీరింగ్, స్పిరిచువల్ ఇంజనీరింగ్ అనమాట. దీంట్లో మనం సాధిద్దాం, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి సమాధానం ఏలుచుండనియడి, ఎలాగా ఒక్క శరీరంలో సమాధానం ఉన్నట్టుగా మన అంతరంగంలో బాహ్య పురుషుల్లో సమాధానం ఉన్నట్టుగా అంతరంగ పురుషుల్లో సమాధానం ఏలేటట్లుగా మనం ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఎవరు ప్రార్థన చేస్తారు? శాంతి ప్రార్థన చేస్తుంది. శాంతి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, గణుడమైన దేవా, యేసు ప్రభువా, మీకే వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రములు తండ్రి, ఎన్నో మంచి విషయాలు నాయన తండ్రి మమ్మల్ని మేము ప్రభువా ఒకరోజుకి నాయన తండ్రి మమ్మల్ని మేము చెప్పుకొంచు నాయన తండ్రి, నీకు ఇష్టమైన పాత్రలుగా మేము మలచిపెట్టడానికి నాయన నువ్వు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. మీకు వందనములు దేవా, స్తోత్రములు అయా, స్తోత్రములు తండ్రి. నిజమే ప్రభు, ముందు మాలో మేము సమాధాన పడాలి నాయన, మా తండ్రి మేము మీతో సమాధాన పడాలి, మా కుటుంబ సభ్యులతో సమాధాన పడాలి, సమాజంతో సమాధానాలు
సమాధాన పడాలి ప్రభువా. అన్ని విషయంలో మీరే కృప చూపించండి దేవా, ఒక్కొక్క విషయంలో మీరే కృప చూపించండి నాయన తండ్రి, మీరే మాకు నేర్పించండి నాయన తండ్రి. ఎప్పుడైనా తండ్రి మాకు నెగిటివ్ గా తండ్రి మా మనసులోంచి ఆలోచనలు వచ్చినప్పుడు ప్రభువా మీరే మాకు సహాయం చేసి నాయన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడి నాయన, మీ వాక్యం గుర్తు చేసి మమ్మల్ని సిద్ధపరచమని మాకు శక్తిని అనుగ్రహించిన ఆయన, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి తండ్రి, ఒక్కొక్క రోజు తండ్రి ఒక్కొక్క రీతిగా నాయన మేము మేము వాక్యం నేర్చుకుంటూ నాయన మీకు ఇష్టమైన రీతిగా మేము మారటానికి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ పుణ్యనామంలో మిక్కిలి వినంత అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అడిగిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడ అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ కూడిన ఒక్కొక్క బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండాలండి. సంగీత పరిచర్యకు ఆహ్వానం పై డాక్టర్ క్రిస్టఫర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలండి అందరికి. నమస్కారం అయ్యా. నేను సాయంత్రం సాయంత్రం కదా, రాత్రి 8:30 సంగీత పరిచర్యకు రావాలి. ఆశీర్వాదం గారు, డాక్టర్ గారు, తిమూతి గారు, ఇక పెద్దలు అందరు తప్పకుండా రండి. మరి కొత్త కీర్త ఇవాళ. రైట్ అండి. ఓకే.